అది తప్పు, నూటికి 100 రూపాయలు అబద్ధం. రాత్రికి మేము హైదరాబాద్ వరంగల్ లోనే ఉన్నాం. ఇక్కడ మన రాఘవేంద్ర రెసిడెన్సీ అనే సుబేదారిలో ఎవరైనా కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. ఇట్లాంటి తప్పులు రాజకీయంగా బలపడుతున్నాం. దాదాపు ఇవాళ తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న ఈ తప్పిదాలను మనం ఎండగట్టడంలో విజయవంతమైన బాగా బలంగా ముందుకు దూసుకుపోతున్నాం. ఈ విజయాన్ని చూడలేక కావాలని ఈ తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. నేరుగా ఎదుర్కోలేక ఇవి సృష్టిస్తున్నారు. వాళ్లపై కేసు పెడతాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బాధ్యత టీవీ నైంది, వాళ్ళు కూడా స్పష్టీకరణ ఇవ్వాలి. పదే పదే తప్పుడు వార్తలకు వాళ్ళు పట్టభద్రులారా, వీటిని నమ్మకండి. ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఈ కుతంత్రాలకు పాల్పడుతున్నారు. వారు ఎవరనేది బయట పడతామో తప్పనిసరిగా వాళ్ళ మీద తీవ్రమైన కార్యాచరణ ఉంటదని కూడా నేను చెప్పదలిచినా. వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరిని. ఖచ్చితంగా అది ఎంత పెద్ద వాళ్ళైనా బయటికి లాగుతాం, వాళ్ళ మీద కేసులు. వీడియో అల్చల్ చేస్తుంది సార్, టీవీ 9 లోగో మీద వైరల్ అవుతుంది. మీరు కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిసినట్టుగా మీరు ఏదో లాబింగ్ చేసినట్టు, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి అతనితో కమిట్మెంట్ అయినట్టు వస్తుంది సార్, దీని మీద మీ వివరణ చెప్పండి. అది తప్పు, నూటికి 100 రూపాయలు అబద్ధం. రాత్రికి మేము హైదరాబాద్ వరంగల్ లోనే ఉన్నాం. ఇక్కడ మన రాఘవేంద్ర రెసిడెన్సీ అనే సుబేదారిలో ఎవరైనా కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. ఇట్లాంటి తప్పులు రాజకీయంగా బలపడుతున్నాం. దాదాపు ఇవాళ తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న ఈ తప్పిదాలను మనం ఎండగట్టడంలో విజయవంతమైన బాగా బలంగా ముందుకు దూసుకుపోతున్నాం. ఈ విజయాన్ని చూడలేక కావాలని ఈ తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. నేరుగా ఎదుర్కోలేక ఇవి సృష్టిస్తున్నారు. వాళ్లపై కేసు పెడతాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బాధ్యత టీవీ నైంది, వాళ్ళు కూడా స్పష్టీకరణ ఇవ్వాలి. పదే పదే తప్పుడు వార్తలకు వాళ్ళు పట్టభద్రులారా, వీటిని నమ్మకండి. ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఈ కుతంత్రాలకు పాల్పడుతున్నారు. వారు ఎవరనేది బయట పడతామో తప్పనిసరిగా వాళ్ళ మీద తీవ్రమైన కార్యాచరణ ఉంటదని కూడా నేను చెప్పదలిచినా. వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరిని. ఖచ్చితంగా అది ఎంత పెద్ద వాళ్ళైనా బయటికి లాగుతాం, వాళ్ళ మీద కేసులు ఉంటాయి.